సో ఇవే కాకుండా యాక్చువల్గా ఇంకా సివియర్ ప్రాబ్లం అంటే అసలు కణాలు కనబడకపోవడం, దాన్ని అజూస్పర్మియా అంటాం. అంటే అసలు మనం సెమెన్ టెస్ట్ చేసినప్పుడు ఒకటి కూడా కణం కనబడకపోవడాన్ని అజూస్పర్మియా అంటారు. వీళ్ళకి మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్లోనే కొంచెము లాస్ట్కి వచ్చే కొద్ది డిఫరెంట్ టెక్నిక్, ఎలాగైతే ఫీమేల్కి ఎగ్స్ మనము బాడీ నుంచి బయటకు తీస్తామో చెన్స్ కూడా అలానే ఎక్కడైతే ప్రొడక్షన్ జరుగుతుందో ఆ టెస్టిస్ నుంచే మనము కణాలను డైరెక్ట్గా ఒక నీడిల్ ద్వారా తీసి దాన్ని టీసా అంటారు ఆ ప్రొసీజర్ని, దాన్ని వాళ్ళ వైఫ్ యొక్క ఎగ్స్లో కలిపి దాని ద్వారా వచ్చిన పిండంను కూడా మనము గర్భసంచిలోకి ప్రవేశపెట్టచ్చు. ఓకే, 40 ఏళ్ల క్రితం ఇదే రోజు పుట్టిన ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పిల్లల గురించి ప్రయత్నిస్తున్న దంపతులందరికీ హైయెస్ట్ ప్రెగ్నెన్సీ రేట్ ఇవ్వడానికి స్థాపించినదే ఈషా ఐవీఎఫ్. అమ్మ అన్న పిలుపు ఈషా ఐవీఎఫ్ తోనే సాధ్యం.